ఓకే, మనకి ప్రిలూడ్ ఆఫ్ కల్కి సెకండ్ ఎపిసోడ్ వచ్చేసింది, పొద్దున్నే వచ్చేసింది, నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండే కుదరలేదు. సో చూసేద్దాం, అంటే చాలా చెప్పారనమాట, ద వర్డ్స్ ఆఫ్ కల్కి అని పెట్టారు. సో ఐ థింక్ శంబాలా వాటి అన్నిటిని రిఫర్ చేస్తారు అనుకుంటున్నా, అంటే లైక్ నేను మొత్తం చూడలేదనమాట, నేను జస్ట్ ఏదో చూసిన, జస్ట్ వర్డ్స్ ఆఫ్ కల్కి అని చూసిన అనమాట. సో చూద్దాం ఎలా ఉంటుందో, తర్వాత మాట్లాడదాం. అండ్ యా, మీద మొదటి నగరం, భూమి మీద మొదటి నగరం, గాడ్ని బ్యాన్ చేసిన వరల్డ్ ఇది. ఓకే, ఆల్సో శంబాలాలో ఒక బిలీఫ్ ఉంది. ఓకే, శంబాలా ద వరల్డ్ ఆఫ్ భూమి మీద మొదటి నగరం, అండ్ ఇప్పుడు ప్రపంచంలో ఆఖరి నగరం, ఆఖరి సిటీ. సో ఆ ఐడియాతో స్టార్ట్ చేశాం కల్కి స్క్రిప్ట్ని. ఇప్పుడు ఫ్యూచర్లో ఇంకా కలియుగం ఎండింగ్లో అంతా ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత, గంగ ఎండిపోయిన తర్వాత లాస్ట్ సిటీ ఏముంటుంది అనుకుంటే, మేబీ మన కాశీ ఉంటే హౌ వుడ్ దట్ బీ, బికాజ్ ఎన్నో ఎన్నో పురాణాలు రాసింది నాగరికత మొదలైంది కాశీలోనే అని. ఇప్పుడు ఆ వరల్డ్ని తయారు చేయాలంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే కాశీ ఇంత ఓల్డ్, మనకు తెలిసిన ఆ ఘాట్ స్టెప్స్, ఆ ఇండియన్ ఆర్కిటెక్చర్ని ఇప్పుడు ఒక ఫ్యూచరిస్టిక్ ఒక 3 సంవత్సరాల ముందు ఎలా ఉంటుంది అని ఆలోచించి డిజైన్ చేసి ఐడియేట్ చేసి, ఇప్పుడు డబ్బులు ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడే ఆల్మోస్ట్ ఫిజికల్ కరెన్సీ లేదు కదా, సో ఇప్పుడు ఫ్యూచర్లో ఇంకెలా ఉంటుంది, వెహికల్స్ ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు ఏదో మనం పెట్రోల్ నుంచి ఎలక్ట్రిక్ వెళ్తున్నాం, కానీ ఫ్యూచర్లో ఇంకా పెట్రోల్ అయిపోతుంది, ఎలక్ట్రిక్ కూడా అయిపోతుంది, ఫ్యూచర్లో ఎలా ఉంటాయి వెహికల్స్, దాని డిజైన్ ఎలా ఉంటుంది. ఆల్రెడీ స్లీక్ స్టఫ్ అయిపోయింది, సో అది అయిపోయి నెక్స్ట్ ఇంకేదైనా వస్తుందా అంటే, ఆల్మోస్ట్ ఇంకా వరల్డ్ రిసోర్సెస్, ఇప్పుడు ఆల్రెడీ తయారు చేసిన స్టీల్ ని రీసైకిల్ చేస్తాం. ఒరే ఏంట్రా ఇది, సో కాన్సెప్ట్ అట కేకగా కాశీని బిల్డ్ చేయడం ఈ లాస్ట్ చూసిన, ఐ థింక్ కాశీని బిల్డ్ చేయడం వాజ్ అ వెరీ లాంగ్ ప్రాసెస్. కాశీ పైన మీరు మేబీ ట్రైలర్ లో చూసుంటారు, ఇస్ వన్ మాసివ్ మెగా సిటీ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్, ఒక పిరమిడ్ లాంటి స్ట్రక్చర్, దాన్ని మేము కాంప్లెక్స్ అంటాం. సో ఆ కాంప్లెక్స్ పైన ఈ భూమి మీద కింద ఏం లేదో, నేచర్, ఫుడ్ యానిమల్స్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. ఆల్మోస్ట్ లైక్ ఒక రకమైన నోవాజ్ ఆర్క్ అనుకోవచ్చు, ఒక రకమైన త్రిశంకు స్వర్గం అనుకోవచ్చు. ఇట్ ఈస్ అ పారడైస్ ఆన్ టాప్. కింద స్వర్గం అనుకోవచ్చు. ఇట్ ఈస్ సూపర్ ఉంది, లైట్ దాందేనా, కాశీలో ఎంత ఎక్స్ట్రీమ్ ఎండిపోయిన గంగ కనిపిస్తుందో, పైన అంత ఎక్స్ట్రీమ్ ఆల్మోస్ట్ ఒక సముద్రం ఆకాశంలో కనిపిస్తుంది. మన కథలో, మన సినిమాలో ఇంకా 3వ వరల్డ్ కూడా ఉంది. ఆ వరల్డ్ పెద్దగా మాట్లాడలేదు ట్రైలర్లో ఉన్న ఇంతవరకు ఉన్న మెటీరియల్లో, బట్ చాలా మంది ఆల్రెడీ గెస్ చేశారు శంబాలా. శంబాలా అన్నది ఒక కల్కి అన్న స్టోరీకి సో ఇంటిగ్రల్, అంటే ఎవరైనా కల్కి అంటే ఆటోమేటిక్లీ శంబాలా అంటారు. సో శంబాలా గురించి ఏమంటున్నాం అంటే, ఈ 3వ వరల్డ్ ఇస్ ఈ కాంప్లెక్స్ కి కాశీకి సంబంధం లేకుండా. సో శంబాలా గురించి అంటే, ఈ 3వ వరల్డ్ ఇస్ ఇది మొన్న వచ్చిన దానికి వేరే యాంగిల్లో, అంతా టోటల్ స్టార్ వార్స్ వాట్ యు కాల్ ఇట్ సిత్ వాళ్ళ షిప్ లెక్ ఉన్నాయి, మామూలుగా లేవు. ఈ కాంప్లెక్స్ కాశీకి సంబంధం లేకుండా ఒక 3rd వరల్డ్, అండ్ ఆ వరల్డ్లో ఆల్మోస్ట్ ఉన్నవాళ్ళు ఐదర్ కాంప్లెక్స్ని ఎదిరిస్తున్నారు, కాంప్లెక్స్ చేసే పనులని ఛాలెంజ్ చేస్తున్నారు. అంటే వన్ ఇంపార్టెంట్ థింగ్ టు సేస్, ఈ వరల్డ్లో దెర్ ఇస్ నో గాడ్, దెర్ ఇస్ నో ఐడియా ఆఫ్ అ గాడ్, అండ్ ఒక రకంగా గాడ్ని బ్యాన్ చేసిన వరల్డ్ ఇది, దేవుడిని బ్యాన్ చేసిన వరల్డ్. సో మన వరల్డ్లో ఒక మెయిన్ 3 వరల్డ్స్ ఆర్ దీస్, కాశీ కాంప్లెక్స్ అండ్ శంబాలా. వరల్డ్స్ మధ్యలోనే మన కథ నడుస్తుంది. ఒక్కొక్క వరల్డ్కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ అండ్ డిజైన్ చేసాము. లైక్ కాశీలో జనాలు ఒకలాగుంటారు, వాళ్ళ బట్టలు ఒకలాగుంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఫుడ్ ఒకలాగుంటుంది. సో ఇది కాశీ ఫుడ్ అన్నట్టు, అందుకే ఫుడ్ బాగాలేదు ఫుడ్ బాగాలేదు అంటారు. బుజ్జి అని పైన వాళ్ళు మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఒకలాగుంటుంది, వాళ్ళ వెపన్స్ ఒకలాగుంటాయి, వాళ్ళ వెహికల్స్ ఒకలాగుంటాయి. కాంప్లెక్స్ సేమ్ థింగ్, వాళ్ళకున్న యాక్సెస్ టు రిసోర్సెస్ బట్టి వాళ్ళ కాస్ట్యూమ్స్, వాళ్ళ ఇల్లు, వాళ్ళ వెహికల్స్ అన్నీ ఒకలాగుంటాయి. అండ్ శంబాలా ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో వాళ్ళ టెక్నాలజీ, వాళ్ళ వెపన్స్, వాళ్ళ వెహికల్స్, వాళ్ళ క్లోత్స్, ఎవ్రీథింగ్ మళ్ళీ అది వేరేలాగా ఉంటాయి. అండ్ ఇన్ అ వే అట్లీస్ట్ ఒక్కొక్కరు ఒక్కొక్క కల్చర్ అన్నట్టు. అండ్ ఆల్సో శంబాలాలో ఒక బిలీఫ్ ఉంది, వచ్చే అవతారం
వచ్చే సేవియర్ దేవుడు మళ్ళీ అక్కడే పుడతాడు, అతని శంబాలలోనే పుడతాడని వాళ్ళ బిలీఫ్. అండ్ ఆల్సో మన పాపులర్ కల్చర్లో, మన స్టోరీస్ స్క్రిప్చర్స్లో కూడా అదే బిలీఫ్, కల్కిలో కల్కి అవతారం శంబాలలో పుడుతుందని. ఎవరన్నా ఏదైనా పని చేయాలంటే ఒక బౌంటీ పెడతారు ఒక సిస్టంలో మన మూవీలో. మీరు ఎవరైనా బుజ్జి భైరవ యానిమేషన్ సిరీస్ చూస్తే కొంచెం క్లియర్ ఉంటుంది, ఆ బౌంటీ పెడతారు లైక్ ఎవరైనా పట్టుకోవాలన్నా, ఏదైనా వెతకాలన్నా, ఏదైనా ఇట్ కుడ్ బి ఎనీబడి. సో వాళ్ళు ఒక బౌంటీ పెడితే ఎనీబడి హూ డస్ దట్ వర్క్ గెట్స్ పేడ్. సో దట్ సిస్టమ్ అండ్ ఈ యూనిట్స్ అండ్ బౌంటీ ఈజ్ నథింగ్ బట్ డబ్బులు అండ్ ద పర్సన్ హూ డస్ ఇట్. సో యాక్చువల్లీ అంతే క్లియర్, బట్ ఆ టర్మినాలజీస్ ఆర్ దట్. ఓకే, సో దే ఆర్ క్లారిఫైయింగ్ వాట్ ఇట్ ఈస్ అబౌట్. ఓకే, కొన్ని ఫ్రేమ్స్ ఉన్నాయి బ్రో మన కథలో, మన సినిమాలో ఇంకో మూడో వరల్డ్ కూడా ఉంది. మనకి ఐ థింక్ లైట్ లెక్కుంది, కాకపోతే శంబాల లైట్ గా అనుకుంటాను, ఇట్స్ హౌస్ టైప్. కాకపోతే ఇట్లాంటి దాంట్లో మనకి ఐమ్ థింకింగ్ వాటర్ లో లైక్ వాన పడుతుంటే దీపిక పడుకుని శంబాల దీంట్లో మనకు ఆల్రెడీ కాన్సెప్ట్ ఆర్ట్ లో మనకి వెపన్స్ కనబడుతుంది. ఇది టోటల్ స్టార్ వార్స్ ఇది వేసుకుంది బ్రో, నో ప్రాబ్లం. అంటే లైక్ తీసుకున్నారు అండ్ రెఫరెన్స్ తీసుకున్నారు, దాంట్లో నథింగ్ ఇబ్బంది ఏం లేదు. బట్ దే ఆర్ డూయింగ్ ఫెంటాస్టిక్ లెవెల్. అంటే దీని ఇది కాన్సెప్ట్ ఆర్ట్ కాబట్టి దీని వాట్ యు కాల్ ఇట్ ఒరిజినల్. ఇప్పుడు టెక్నికలీ మనం ఇప్పుడు కాన్సెప్ట్ ఆర్ట్లు ఎంత చేసినా కానీ టోటల్ మొత్తం ఎగ్జాక్ట్గా అంత దింపుతారని నేను అనుకోను, బట్ స్టిల్ ఫెంటాస్టిక్ కాన్సెప్ట్ ఆర్ట్. దీంట్లో ఎంతవరకు వీళ్ళు ఫ్యూజన్ లోపలికి తీసుకొచ్చారు అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అన్నట్టు చూడాలి. గ్యారంటీ, ఐమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దేవుడు లేడంట. అంటే లైక్ నేను మొన్నటి ఏమనుకున్నా అంటే శంబాలలో దేవుడు ఉన్నాడు, వాళ్ళు అక్కడ పూజిస్తున్నట్టు చూపిస్తారు మనకి ట్రైలర్లో కానీ. మనకు ఆల్రెడీ లైక్ టీజర్లో చెప్పలేదు కానీ ట్రైలర్లో కానీ, అండ్ ఆల్సో వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ కూడా త్రిశూలాన్ని పోలి ఉంటాయి. సో త్రిశూలాన్ని పోలి ఉన్నప్పుడు నేనేమనుకున్నది ఇక్కడ దేవుడిని పూజిస్తారు, బయట దేవుడు ఎక్కడ లేవు, కాశీ అనే ఒక పెద్ద సిటీలోనే లేరు. ఎందుకంటే కాశీ అనేది దేవుడు లైక్ ద సిటీ ఆఫ్ గాడ్ సంథింగ్ అంటారనమాట. సో అది అక్కడే లేదన్నప్పుడు లైక్ అసలే తీసేసారు అనే ఫీలింగ్ వచ్చింది నాకు. బట్ యా, మొత్తానికే లేరంటున్నారు కాబట్టి చూడాలి. అంటే ఫుడ్ దగ్గరనే చాలా ఇంట్రెస్టింగ్ కదా. అంటే లేదు, వాటర్ లేవు కాబట్టి అక్కడ టిష్యూ పేపర్ అండ్ ఆల్సో రెండు నార్మల్ గుండెటి అనమాట. అంటే లైక్ వాటర్ అంటే ఆ టైప్ ఆఫ్ వాటర్, జస్ట్ అన్యూజ్డ్ ఏదో ఉంటే చేతులు కడుక్కుంటానే టైప్ ఆఫ్ ఉండదు. తాగితే తాగాలి, లైక్ సోమా డ్రింక్ సంథింగ్ ఉన్నాయి కదా మనకి, తాగితే అట్లా తాగాలి, లేదా చేతులు కడుకోవాలంటే తుడుచుకొని వెళ్ళిపోవాలి, అట్లుంటుంది అనమాట. అండ్ ఆల్సో స్టార్ వార్స్లో ఇట్లాంటి వాటి కూడా చాలా ఉంటాయి అనమాట, కొన్ని కొన్ని ఏరియాస్లో మనకు ఉంటాయి. సో అంత దయనీయ స్థితిలో బతుకుతున్నారు అనమాట కాశీ వాళ్ళు. అందుకే కాంప్లెక్స్ పోతా కాంప్లెక్స్ పోతా అని చెప్పేసి ఉంటుంది. సో కాంప్లెక్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళ వాట్ ఈసే పేదరికాన్ని వీళ్ళు అడ్వాంటేజ్గా తీసుకున్నారు. టెక్నికలీ వాళ్ళే మొత్తం వాట్ ఈసే లాగేసారు రిసోర్సెస్ అని. అండ్ ఆల్సో ఐ డోంట్ థింక్ ఇది వెంటనే లాగేసినా కానీ చాలా రోజులు అయింది. అట్లా ఎనిమిది మనకి ఇప్పుడు 2024 కాబట్టి 800 సంవత్సరాలు ఉంది కాబట్టి ఆ మధ్యలో అంతా అట్లా వీళ్ళు లాగేసుకొని లైక్ కొత్త వచ్చే జనరేషన్స్ ఏవైతే ఉంటాయో విత్ పొల్యూషన్ వాళ్ళు కన్జాయింట్ ట్విన్స్ కూడా పుడతారంట. లైక్ సరిగ్గా పుట్టట్లే జనాలు, మా మనుషులు సరిగ్గా పుట్టట్లే, పుట్టిన వాళ్ళు కూడా మాల్న్యూట్రిషన్తో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు ఒక బతుకు మీద ఆశ చూపిద్దాము అని చెప్పేసి కాంప్లెక్స్ అనే ఒక అందని ద్రాక్ష చూపించేసి వాళ్ళని వాళ్ళతో పనులు చేపించుకుంటున్నారని నాకు అనిపిస్తుంది. చూద్దాం ఏమైతే, మరీ ఎక్కువ వెళ్తున్నాడు అనుకోకండి. జనరల్గా అర్థం కావాలి, అంత ఉండదు సినిమాలో గ్యారంటీ, బట్ స్టిల్ అర్థం కావాలని. ఇది మొన్న మిస్ కొట్టే కానీ సూపర్ ఉంది మామూలు. ఇది ఎంత పెద్ద షిప్ అంటే వీడు పక్కకి వీడు మనిషి ఉన్నాడు ఇక్కడ, మనిషి ఉన్నాడు తెలియదు నాకు. చాలా పెద్ద షిప్ ఇది. ఎట్లా అంటే
ఎవరు లేరు ప్రపంచంలో, ఒకటే ఒక సిటీ ఉంది కాబట్టి ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఇండియాకి కాశీకి వచ్చారు కాబట్టి అక్కడ వాళ్ళకి డాలర్స్ ఎన్ యువాన్ వాళ్ళ పేర్లు పెట్టకుండా ఒకటేసారి అందరికి కలిపి యూనిట్స్ అని పెట్టేశారు. అదే నడుస్తుంది, లైక్ కరెన్సీలు ఇబ్బంది అవుతుంది కాబట్టి. సో దాని మీద చేస్తున్నాను అనిపించింది. సో బట్ యాజ్ అ హోల్ దిస్ ఈజ్ వెరీ ఫ్యాసినేటింగ్ మ్యాన్, ఎందుకంటే జనరల్గానే మనకి వాట్ యూ కాల్ ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే గ్యారంటీ నడుస్తున్నాయి, బట్ దిస్ చూస్తున్నప్పుడే మనకు అర్థమైపోతుంది చాలా చాలా థాట్, చాలా థాట్ అవుట్ అనమాట, అర్థం చేసుకొని దీన్ని ఎట్లా చెప్పాలి. అండ్ ఆల్సో మూడు వరల్డ్ పెడితే కాంప్లెక్స్ ఉండదు, అంటే కాంప్లెక్స్ అంటే కాంప్లెక్సివ్ కాంప్లెక్స్గా ఉండదు ఈ పర్టికులర్ స్టోరీ అండ్ ఎవ్రీథింగ్, మూడు వరల్డ్స్ మీదనే జరుగుతుంది. అండ్ స్టోరీ వైజ్ కూడా మనకు కొంచెం అర్థమైంది ఏం పరిస్థితి అని చెప్పేసి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ చూడాలి, ఖచ్చితంగా చూడాలి, ఆబ్వియస్లీ వెళ్తా. బట్ ప్రతి వీడియోతో వీళ్ళు చేసింది ఏంటని తెలుసుకోవడానికి ఇంకా ఎక్కువ ఎక్సైట్మెంట్ అయితే గ్యారంటీ క్రియేట్ అవుతుంది. అట్లాంటి కాంటెంట్ పెట్టుకున్నారు ప్రమోట్ స్టార్టింగ్ నుంచి చేస్తే అయిపోయేది కదా మామ ఏమైంది కానీ, బట్ స్టిల్ నో ప్రాబ్లం. ఇప్పటికైతే ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్, చూద్దాం మీ థాట్స్ ఏంటి. అసలు సారీ లేట్ అయిపోయింది వీడియో, నేను చూడలేదు అనమాట, అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళిపోయినా. సో నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందో, ట్రైలర్ 2 ఉంటుందంట కన్ఫర్మ్ అయిపోయింది, నేను ఏదో ఈవెంట్ అయింది. సో కొంతమందితో చూసిన నేను ఆ టైంలో వీడియో ప్లే చేసినట్టున్నారు, నేను చూడలేదని. సో చూద్దాం ఏమవుతుందో, ట్రైలర్ 2 వచ్చిన తర్వాత మాట్లాడేసుకుందాం. సో యా గైస్, దాట్స్ ఇట్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాను. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.